ఇదే నిన్ను చదువుకున్న నలంద విద్యాలయం 10 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను ప్రతిసారి హాలిడేస్ కి ఊరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కాలేజ్ ని చూడాలని అనిపిస్తుంది కానీ ఏదో విలితి ఏదో తెలియని బాధ ఇప్పుడు కాలేజ్ రూపమే మారిపోయింది ఎటు చూసినా కొత్తగా అనిపిస్తుంది అదిగో దాని పేరే డ్రీమ్ ట్రీ స్వప్నాల చెట్టు దాని కింద కూర్చుని మేము ఎన్నో కలలు కనే వాళ్ళం ఎంతో అలర్ చేసే వాళ్ళం ఏయ్ త్వరగా కేక్ కట్ చేయరా సచ్చి మహేష్ ఆ హ్యాపీ బర్త్డే టు యూ ఈ కాంపౌండ్ లో వచ్చే గాలి ప్రతి చెట్టు ప్రతి ఆకు కదలికలు ఏదో పాత జ్ఞాపకాలు తీయగా గుర్తు చేస్తున్నాయి నన్ను గతంలో కదిలిస్తున్నాయి ఇదే నా క్లాస్ రూమ్ ఇక్కడే నేను చదువుకున్నాను మొట్టమొదటిసారి పూజను చూస్తుంది ఇలాంటి క్లాస్ రూమ్ లోనే క్లాస్ లో ప్రారంభమైన స్నేహం క్లాస్ రూమ్ లోనే ముగిసిపోయింది నీ పేరు మహేష్ ఇష్బుష్ అదేం పేరు చండాలంగా నీ పేరు పూజ పూజా కూజ ఏం బాలేదు నేను మా డాడీ తో చెప్తాను నేను మా నాన్నతో చెప్తాను మా డాడీ బిజినెస్ మ్యాన్ మా నాన్న ఫిష్ మ్యాన్ సుబ్లా 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 दारिद्र पिछड़े आड़ मुं मंदा संबंध बति చాపల గురించి చదవచ్చు కదరా మన కులపుత్తి చూసావా నా కొడుకు ఎంత స్టైల్ గా చదువుతున్నాడు ఉలక్కాడు ముక్క కూడా వేసేమిటే నువ్వు రెండు ముద్దలు తిని తొందరగా అడిగిపో మహేష ఏంటి నాయనా అసలు నీకు ఇప్పుడు ఎన్నేళ్ళరా పదేళ్ళు నాయనా ఏ క్లాస్ చదువుతున్నా ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంటే ఐదో క్లాస్ ఐదా నైనా మగేష నువ్వు ఇంకా పెద్ద ఆఫీసర్ కావాలంటే ఎన్ని ఏళ్ళు చదవాలరా నాకు పాతికేళ్ళు వచ్చేదాకా చదవాలి అబ్బా పాతికేళ్ళ అంటే 10 15 20 25 మరి పాతికేళ్ళ చదువు ఒక్క రాత్రిలో చదివేస్తాటగరా రేపు చదువుకోవడానికి కొంచెం దాచుకోవద్దు అందుకని పుస్తకం మూసేసి పడుకు చిచి అసలు ఎగ్గుద్దుందా చదువుకునే పిల్లాడి దగ్గర నుంచి పుస్తకం లాగేస్తావా నీ సుఖం కోసం పెళ్ళంత సుఖపడితే తప్పేంటే ఇగో మన బోర్డు సామాన్యులకి పైసా ఖర్చు లేకుండా దొరికే సుఖం ఇది ఒకటే ఇగో నువ్వు వెళ్ళు ఆడితో ఏం చెప్తావు నాకు తెలీదు ఆడికి నాలుగు మంచి మాటలు చెప్పి జో 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 పో నువ్వు అసలు మారనే మారవయ్యా
నంటూనే చిన్నదో జాలరి చిన్నదో తానాల గదికి వచ్చేసినది ఏమే నీ కొడుకు ఇంకా తానం చేస్తూనే ఉన్నాడా అడ తానానికి వెళ్ళి కూసింత సేపే కదయ్యా అయ్యింది కూసింత సేప ఆడేళ్ళు గంట అయింది అయినా ఇయాలరే పిల్లలు బయటికన్నా బాత్రూమ్ లోనే ఎక్కువసేపు ఉంటారు మరి ఏం చేస్తున్నారో ఏమో रैलवे ट्रैक लो कंकर इलागे तेयम्मल्नी पेस्ट चूस्तारा अरे त्वरगा बैठक रारा मी अय्य गोडो चेस्तनाडो సారీ అండి మిమ్మల్ని పూజ అనుకున్నాను ఏంటి అప్పుడే సెట్ వచ్చిందా పూజ నుబ్బా ఒళ్ళు బలసిందా నిజమే అప్పటికి ఇప్పటికి లావయ్యా లాస్ట్ టైం చూసినప్పుడు నీ హెయిర్ కూడా గోడల తోడిచి కుంచెల చండాలంగా ఉండేది జస్ట్ 3 మంత్స్ లో ఎంత చేంజ్ ఆ ఓన్లీ అప్పుడు అసహ్యంగా ఉన్నా ఇప్పుడు అందంగా తయారయ్యా పర్వాలేదు నువ్వు నా ఫ్రెండ్ వని అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు నువ్వు మాత్రం చేంజ్ అవలేదా అప్పుడు కోతి వెదవలా ఉండేవాడివి ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు చింపంజీలా పెరిగావ్ బ్యాడ్ లక్ నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవాలి కదా ఏం చేస్తావ్ కర్మ హై స్మార్ట్ నన్నే హై హ్యాండ్సమ్ ఐ బాబాయ్ ఈ ఆడపిల్ల లబ్బన్ నన్ను వదలలేదు ప్రతి ఫిగర్ నాకు విజిలైజ్ చేయటమే ఎందుకు నా ఫీల్ అవుతావ్ జూలో కోతిని అందరూ వింతగా చూడలేదు అవునమ్మా నేను కోతినే మేము ఇలా బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేసులు పెయింట్ లేంచుకోగలమా మగాడు మీసం గీసినట్టు ఐబ్రోస్ గీకించుకోగలమా ఆ రోజుల్లో మొగుళ్ళు పోతేనో తిరుపతికి వెళ్తేనో ఆడవాళ్ళు హెయిర్ తీయించేవాళ్ళు కానీ ఇప్పుడు అదేమీ లేదు చేతుల మీద నుండి పిక్కల వరకు వెంటికలు వెతికి వెతికి మరీ పట్టుకుని వాటిని కట్ చేసుకుంటున్నారు మా మగాలకి ఇదిగో ఈ మేసం ఈ వెంటుకలు ఇవే ముఖ్యం గుడ్ మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ సార్ దేన్ బయట ఉన్నారు ఓ లోపల మాస్టర్ కరెక్ట్ క్లాస్ తీసుకుంటున్నారా లేదా అని ఆకస్మిక తరిక చేస్తున్నారా ఇంగ్లీష్ నోట్స్ తీసుకురాలే సార్ తీసుకురాలేదా ఏ బరువు మోయకూడదని డాక్టర్ చెప్పారంటే లేదు సార్ మర్చిపోయాను మర్చిపోయావా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారా చేశాను సార్ బట్టలేసుకోవడం మర్చిపోలేదుగా లేదు సార్ దూకోవడం సెంటు అది ఇది ఏది మర్చిపోలేదు ఇంగ్లీష్ నోట్బుక్ మాత్రమే మర్చిపోయావు మళ్ళీ స్కూల్కి ఎందుకు వచ్చావురా ఎక్స్క్యూజ్ మీ టీచర్ ఎస్ సార్ ఇంగ్లీష్ నోట్స్ మర్చిపోయాడంట ఈ రోజు వదిలేయండి నెక్స్ట్ టైం మర్చిపోతే నాకు చెప్పండి అలాగే ఈ సంగతి నేను చూస్తా గెట్ ఇన్ థాంక్యూ సర్ యా థాంక్యూ సర్ ఓకే సర్ సూర్య అడిగిన కలర్స్ బాగుంటుందా ఆ నమస్తే నమస్తే కూసన్ కూసన్ రి లాస్ట్ ఇయర్ పొరగాళ్ళు అందరూ వచ్చారన్నమాట అవును సర్ క్లాస్ హౌస్ ఫుల్ అన్నమాట అవును సర్ పాఠం షురు చేద్దామా అరే ఏం సర్ ఫస్ట్ డే పాఠం అంటారు ఏదైనా సినిమాల గురించి చెప్పండి సర్ వద్దు తమ్మి ప్రిన్సిపల్ అసలే మంచోడు కాదు చాలా స్ట్రిక్ట్ కాకపోతే ఒక పని చేస్తా పాఠమంతా సినిమా స్టైల్ చెప్తా మీకందరికి సినిమా చూపిస్తా మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేయరాదే ఇవాల్టి పాఠం టైటిల్ మహాభారత యుద్ధం బై ఇంట్లో పాండవులు వచ్చి హీరోలు ఇళ్ళల్లో వచ్చి కౌరవులు ఇది మొత్తం 18 దినాల ఫైట్ అన్నట్టు ఇంట్లో మెయిన్ క్యారెక్టర్లు వచ్చి కృష్ణుడు అర్జునుడు సార్ కృష్ణుడు ఎలా ఉంటాడు సార్ అరే కృష్ణుడు ఎరకలే అచ్చం ఎన్టీఆర్ లెక్క ఉంటాడు ఆది సినిమాలో నటించాడు ఆయననా ఆయన కాదురా ఆయన తాత మన అన్న ఎన్టీఆర్ గాయన ఫ్లూట్ పట్టుకుని ఊదినట్టు తమ్మి ఇక చూసుకోండి పొరలే పొరలు పొరలే పొరలు ఆయన చుట్టుముట్టు గెరాంచిపోతుండే
గట్లాంటి కృష్ణుడు ఫ్లూట్ పక్కన పెట్టిండు, శంఖం చేతిలో పట్టిండు. ఇక చూసుకోతాం మీ డీటెయిల్స్ సౌండ్ ఇడిసిండు, గా సౌండ్ కౌరవులు అంతా చక్కరొచ్చి పడిపోయిండ్రు. గప్పుడు మన పాండవులు ఏం చేసిండ్రు కదా, ఇక చూసుకో ఎగ్దం డాన్సులు మస్తీ మజులు చేసిండ్రు. మన చిరణ పాట లేదా గదే ఇంద్రసింహల పాట, బం బం బోలే శంఖం మోగేలే గా పాట మీద డాన్సులు చేస్తున్నారు చూసుకో. గప్పుడే సడన్ గా భీముడు ఎంటర్ అయ్యిండు సార్. గా భీముడు ఎట్టుంటాడు సార్? భీముడు ఎట్లుంటాడు ఎరకలే, ఆయన పాత బస్తు పైలో లెక్క ఉంటాడు. ఆయన ఒక్కసారి కానిబరి ఇచ్చినట్టు ఏమైతుంది కన్నా ముఖం తందూరు రొట్టెలకు అవుతుంది. గాని ఏం చేసినారు కన్నా, ఆయన చేతిలో ఉన్న గదం తీసి రిబా 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 మంది కౌర్ల మీదకి ఇస్తున్నాడు. గప్పుడేమైంది కన్నా, గా సౌండ్ కి ఇంటర్వెల్ అయింది. ఏమరా సత్యను, లెక్చరర్ మస్తు కొడుతున్నావు. ఏం సార్, మీరు లెక్చరర్ అంటారు, ఆయన అంటాడు సార్. అరే తమ్మి పరిశ్రమ కాకుండా జమానలా ఇద్దరం దోసరం కలిసి తిరగటాలం, కలిసి అనుకుంటాం, కలిసి సినిమా పెట్టాలం అసంటది అనిపిస్తుంది. మంచిగుంది ఆ లెక్చరర్ అయ్యండు, నేను అంటాడారాయన. ఏందిరా గట్లా చూస్తావు, పోరాళ్ళకు సందేహం చెప్పు రాదురా. అరే దాసు నీకు దమ్మా గిట్ల ఖరాబ్ అయిందా, గిట్ల పోరాళ్ళు నమ్ముకుంటా ఇజ్జత ఇస్తున్నావు, మంచి మాట్లాడి రాదా. ఏమ్రో మన ఇద్దరం దోస్తులం కాదు. అరే దోస్తులం ఎరా బై, అది బయట ఈడ లెక్చర్ అని నువ్వు సారానాలే, బయట అంటావా కంపౌండ్ లో కూర్చున్నా చదువుదాం. సరేరా బై, పెద్ద నోటీస్ పంపించండు. మళ్ళా షురు చేసినావురా. సరేలే బై సారు అంటున్నా, నోటీస్ పంపించు. ఆ ప్రిన్సిపాల్ నోటీస్ పంపించండ్రు, ఈ సంవత్సరం కాలేజ్ లీడర్ లెక్క ఎవరు నిలబడుతున్నారో వాళ్ళ పేరు నాకు ఏంరి. నేను సార్, పేరు విష్ణు. ప్రతి ఏడాది వేరా తమ్మి, జర కొత్త పూర్వం ఛాన్స్ రాదే. సార్ నేను నిలబడతాను సార్, పేరు మహేష్. హే ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి ఆరేళ్ళు చదువుకున్నాం, క్యూట్ గాయ్. లాస్ట్ ఇయర్ హీరో నువ్వే కదా, ఈసారి మహేష్ ఛాన్స్ ఇద్దాం. సరే తమ్మి పాఠం రేపు చెప్పుకుందాం. ఐఎమ్ సారీ విష్ణు. ఇట్స్ ఓకే, సారీ దానికి, అయినా ప్రతిసారి నేనే రిప్రజెంటివ్ అండి, బోర్ కొట్టేస్తుంది. యు నో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే ఎనీవే నేనే నీకు సపోర్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఐఎమ్ విష్ణు. మహేష్, నైస్ మీటింగ్ యూ. మహేష్ వన్ మినిట్ ఫ్రెండ్స్, ఈజ్ అవర్ ఫ్యూచర్ రిప్రజెంటేటివ్ మిస్టర్ మహేష్. హై, దిస్ గైస్ ఆర్ అవర్ గ్రూప్, దిస్ ఈస్ సోనాలి, దివ్య, అనిత, సూర్య అండ్ హీఈస్ హరీష్. మేమందరూ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఒకటిగా తిరుగుతూ, ఒకటిగా చదువుతూ, ఒకటిగానే చెప్పేవాళ్ళం. షట్ అప్, ఐ డోంట్ బిలీవ్ హిమ్ మహేష్. మా అందరూ ఏమొకటే, అందరం డాక్టర్స్ కావాలి, అందుకోసం ఇప్పటి నుంచే గ్రూప్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, యూ కెన్ జాయిన్ విత్ అవర్ గ్రూప్. ష్యూర్, మీతో జాయిన్ అవుతా నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీ అయితే ఓకే, టోటలీ ఓవరాల్స్ హ్యాపీ. ఆ టెన్త్ లో నీ టోటల్ ఎంత? 460. నాట్ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే. మహేష్ ఇవాళ నుంచి మన గ్రూప్ కాలేజ్ కొత్త స్టూడెంట్ వస్తే చాలు ర్యాగింగ్ చేసి పడేస్తాం. ఈడియట్స్, ఫస్ట్ డే కదా, ఇట్స్ కామన్. నాకైతే మరీ అన్యాయం మహేష్, కోడిగుడ్లు పేడ నీళ్లు కలిపి మరీ కొట్టారు. ఇప్పుడు ఎలా ప్రిన్సిపాల్ తెలిసి చంపేస్తాడరా. ఆయన ప్రిన్సిపాల్ కాదు, పెద్ద లూస్ పాల్. అనిత, మహేష్ని తీసుకెళ్లి బట్టలు వాష్ చేసి పెట్టు. వద్దొద్దు, ఒంటరిగా వెళ్తే బాత్రూమ్ లో కూడా ర్యాగింగ్ చేస్తాను. ఏం మహేష్ సిగ్గుపడుతున్నావా, నీ బట్టలు ఇవ్వు వాష్ చేసి పెడతాం. నీకంత సిగ్గు అయితే బట్టలు ఇచ్చి ఆ స్టోర్ రూమ్ లో నిలబడు. బా ప్యాంట్ కూడా పడైపోయింది. అబ్బా మన వాళ్ళు వాషింగ్ మిషన్ కన్నా చాలా ఫాస్ట్. అనితా త్వరగా ఫినిష్ చేయి. జస్ట్ 5 మినిట్స్. చూడరా, హలో క్లాస్ రిప్రజెంటేటివ్ గారు, మీ యోగి వేమన గెటప్ ఎలా ఉంది? రై క్లాస్ రెప్ ని అభినందిస్తూ చప్పట్లు వేసుకోండి. బాబు స్పెషల్ విప్పు, క్లాస్ రెప్పు, లోపల అండర్వేర్ ఉందా, కాస్త కింద చూసి చెప్పమ్మా. ఎంత ధైర్యంరా నీకు, క్లాస్ లో నాకు ఆపోజిట్ గా నిలబడతావా? ఏది ఒక్కసారి అలాగే బయటకు వచ్చి నిలబడు. నిజంగా నువ్వు క్లాస్ రేపు కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వచ్చి నీ డ్రెస్ తీసుకెళ్ళు. చూడు పెళ్లి కొట్టారనుకో, డ్రెస్ తీసుకుని మేము అందరం వెళ్ళిపోతాం. ఆ తర్వాత బేర్ బాడీ కాపాడుకోవడానికి ఈగల్ని దోమల్ని చంపుకుంటూ అక్కడే కూర్చోవాలి. టేర్గా వస్తావా, బేర్ బాడీ మీద ఉంటావా, చెప్పరా? ఏడ్పించింది చాలే విష్ణు, వదిలే. రే బట్టి చేరా, నేను ఇచ్చేసిస్తాను. చూడు ఈసారి క్షమించి వదిలేస్తున్నా, ఈ రోజు జరిగిన అవమానంతో ఇంకెప్పుడు ఆడు నాకు ఎదురు పడకూడదు. ఇచ్చే పదండ్రా, పదండి. నేను మగాడిని, నాకెందుకురా సిగ్గు, దమ్ముంటే నువ్వు కూడా నాలుగు అందరి ముందు నిలబడు, లేకపోతే మగాడి కాదు నొప్పుకో ఇటీ.
నీ నిన్ను చేసిన పని ఎంత అసహ్యంగా ఉందో తెలుసా నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఇక రేపటి నుంచి ఎప్పుడూ నాతో పెట్టుకోడు నువ్వు ఇంత తెగించాక నీతో ఆవిడ పెట్టుకుంటాడరా అంత మందిలో అలా న్యూడ్ గా రావడానికి సిగ్గు అనిపించలేదా నీకు ఎందుకు సిగ్గు ఇంకా నాయం డ్రైవర్ వచ్చాను అది లేకపోతే మొత్తం టీసీలు తీసి నీ పాటికి వెళ్ళిపోయాలంతే ఈ మొండే వద్దనేది ఆ సోనా లేవడిందో తెలుసా మహేష్ ఎప్పుడు ఇలాగే చేస్తాడా ఎన్నిసార్లు నువ్వు వాణ్ణి అలా చూసావు నన్ను అడిగింది అలా అడిగిందా ఇది ఏ సోనాలి ఇట్రా ఏంటి ఏంటి రగుంజ్ పూజ తోట ఏమన్నావ్ అబ్బే నిన్ను హాఫ్ నీడ్ గా చూసి ఫీల్ అయ్యానని చెప్పాను ఎందుకమ్మా ఫీల్ అయ్యో డ్రైవర్ ఉందనా అడుగుంటే అది కూడా తీసివ్వండికా ఏయ్ తలతికగా మాట్లాడకు చూడు పూజ నేను హాఫ్ నీడ్ గా చూసినందుకే కదా వీళ్ళంతా మాట్లాడటం లేదు ఓ పని చేస్తాను ఫుల్ ఫిగర్ చూపెట్టేస్తాను అప్పుడు సిగ్గు సిగ్గు క్యాన్సిల్ ఓకే ఓ మై గాడ్